చాలా మేధావులు, చాలా అనుభవజ్ఞులు, మరి ఎక్కువ మంది సిటీలో ఉన్నవాళ్ళే అనుకుంటున్నాను. అందుకోసం మేము ఊరు నుంచి వచ్చినాం, ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. అట్లా మా మిసెస్ ఇక్కడనే మన యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంది, ప్రొఫెసర్ డాక్టర్ మాయాదేవి హిందీలో. నేను డైరెక్ట్గా మాట్లాడతా, సమయం కూడా తక్కువ ఉంది, చాలామంది కూడా వెళ్ళిపోయారు. ఇది అది మాట్లాడకుండా, ఎవరి పేరు తీసుకోకుండా, ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయండి? ఎందుకంటే మొదటి ఏమేం జరిగిందో అది వేరమాట. నేడు చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. మొత్తంలో మీ లేని మాటలు వింటున్నారు. మొన్న లోక్సభ స్పీకర్ అంటున్నారు, ఒక బ్రాహ్మణుల సభలో, బ్రాహ్మణులు ఉచ్చవర్గీయులు అంటే మేము, ఇది మీరు మేధావులు, మీరు తెలుసుకోవాలా. ఛత్తీస్గఢ్లో చిన్న చిన్న పిల్లలు లాట్రిన్కి రోడ్డు పక్కకి కూర్చున్నారు, అక్క చెల్లెలు, అమ్మ అమ్మ మరి ఆయన తమ్ముడు మరియు అక్క, లెస్ దెన్ 10 ఇయర్స్ ఒకడు వాళ్ళకి చంపేశారు. ఆ ఏ టీవీ ఛానల్ ఇస్తలేదు, మా అంబేద్కర్ టీవీ ఛానల్ ఇస్తుంది, అందుకోసం మేము అంబేద్కర్ టీవీ ఛానల్ పెడుతున్నాం. మనకి ఇంతకుముందు సెంట్రల్ మినిస్టర్ ఆయన అందుకోసం చచ్చిపోయినరో ఏమో, హేగ్డే అనంత కుమార్ హేగ్డే, మేము రాజ్యాంగం మార్చడానికే రాజకీయంలో వచ్చినాం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినామని అన్నాడు. ఏమేం జరుగుతుంది? మన స్పీకర్ ఇట్లా అంటున్నాడు, ఈయన మరి ఇట్లా 370 ఆర్టికల్ ఎట్లా మార్చారు? మొత్తం మిలిటరీ, మొత్తం పోలీసులు అక్కడ తీసుకుపోయిండ్రు, ఇక్కడ అక్కడ మొత్తం ఇంటర్నెట్ బంద్ చేశారు. అలాగే రేపు రాజ్యాంగం కూడా మార్చడానికి ప్రయత్నం నడుస్తుంది. అందుకోసమే మనం అలర్ట్ ఉండాలా. ఈ న్యూస్ ఛానల్ మనవి కావు, అవి మన గురించి ఏం, ఏ న్యూస్ పేపర్లు మన ఏ టీవీ, మా టీవీ, మీ టీవీ, ఏ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, ఏ టీవీ కూడా మన గురించి లేదు. మన అంబేద్కర్ టీవీ మనది, అందుకోసం ఇది అంబేద్కర్ టీవీ అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు చూశాను మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు, మంచి కార్యక్రమం ఉంది, మంచి టీవీ, అరే కానీ అది నడాలంటే డబ్బులు కావాలా? మీరు డబ్బులు ఎంత చెప్తలేరు. నేను మన చైర్మన్ గారికి చెప్పాను, అరే మనం అందరం కూర్చుంటాం కదా, అంతేకాదు సిటీలో దేశంలో తిరుగుతున్నారు, తాతలు తండ్రులు బిచ్చు వాళ్ళు, ఏదైనా దొర ఇంట్లో జీతగాడుగా ఉండేవాళ్ళు, ఇవాళ బయటికి అన్ని లేదు. అక్కడ ఏసీ రూమ్లో మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, అది ఎవరి వల్ల? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల. మరి ఆ మా టీవీ ఛానల్లో ఇట్లా మైక్ ఉంటే దానికి ఈ టీవీ, మా టీవీ, ఏ టీవీ, హెచ్ఎం టీవీ ఉంటుంది, కానీ దీని మీద అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అందుకోసం నేను 2 లక్షలు ఇచ్చాను. ఆ బొమ్మ కోసం, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల నేను ఇక్కడ ఏసీ రూమ్లో, వేజ్ నాన్ వేజ్ తినడానికి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతున్నాయి. ఎట్లా అయింది అది, ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వలన. ఇంకా ఒక్క మాట మాట్లాడతా అంతే, అమ్మా నువ్వు చాలా మంచి చెప్పినావు, కానీ ఇప్పటి వరకు అది గుర్తు రాలేదు. ఇప్పుడు అందరికి కాల్ చేస్తారు, అక్కడ మీరు చూశారు, ఎక్కడ, ఒరిసాలో ఈ సారంగి అని మంత్రి పదవి వచ్చింది కదా, ఆయన 100 క్రిస్టియన్ చర్చ్లు ఖతం చేసిండ్రు, పాస్టర్లు చంపేశారు. అందుకోసం ఉస్కు ఇనాంబోల్కే ఉస్కు మంత్రి మిలిగా, అర్థమైందా? పహలూ ఖాన్, ఖాలిక్ ఇంట్లో వాళ్ళు మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇది బయల్కా ఘోష బోల్కర్ ఉస్కు ఖతం కరే, ఆయనకు చంపేశారు. ఆయన పోస్ట్మార్టం చేసే బదులు ఆ మటన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఇది నడుస్తున్నది,
లేకు రేపు మీకు కూడా చంపుతారు, మీ రేపులు కూడా అవుతారు అవుతాయి. అందుకోసం మా అమ్మ ఒకరు చెప్పిండ్రు, నాకు చాలా బాధ అనిపించింది సార్, మీరు చెప్పిండ్రు కదా మంచి కోసం చెప్పిండ్రు, కానీ నాది చిన్న మైండ్ సార్, అక్కడ అడవిలో ఉంటా శూద్రులు అందరూ అనుకోవాలని అన్నారు కదా, నాకు బాధ అనిపించింది. శూద్రులు ఆ బ్రాహ్మణులు ఆ మనో వాళ్ళు మనో అది మాట చెప్పిండ్రు అని ఆయన గ్రంథమే అంబేద్కర్ గారు కాల్ చేశారు. దానికోసం వర్డ్ ఉంది కదా మన దగ్గర, బహుజనులు అని మేము మనం చెప్తున్నాం కదా. మీరు క్రిస్టియన్లు ముస్లింలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఏకమైతే బహుజనులు అవుతాం. మనం 93% ఉన్నాం యాజ్ పర్ ద సమగ్ర కుటుంబ సర్వే ఆఫ్ కేసీఆర్. దేశంలో బీసీల లెక్క సెన్సెస్ ఇప్పటి వరకు జరగలేదు, 1931 నుంచి జరగలేదు, కానీ బై మిస్టేక్ సమగ్ర కుటుంబ సర్వేలో లెక్క వచ్చింది 17% ఎస్సీస్, 52% బీసీస్, 10% ఎస్టీస్, 14% మైనారిటీస్. మీరు క్రిస్టియన్స్ సిక్స్ మరియు ముస్లిమ్స్ అందరూ కలిస్తే ఇది టోటల్ చేస్తే 93% అవుతాం, కానీ 7% వాళ్ళది రాజాధికారం నడుస్తున్నది. ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ రాజాధికారం కోసమే పుట్టింది. అందుకోసం మీరు అందరూ డబ్బులు ఇవ్వండి. నా అందరికంటే పేద జిల్లా మా ఆదిలాబాద్ జిల్లా ఉంది. నేను స్వయంగా మొదటి 2 లక్షలు ఇచ్చి ప్రూవ్ చేశాను, అందుకోసం నాకు సన్మానం కూడా చేశాను. కానీ మీ అన్ని జిల్లాల కంటే ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఎక్కువ అంబేద్కర్ వాదులు ఉన్నారు. ప్రతి ఇంటికి పోతా, ఆయన లేబర్ ఉండవచ్చు కానీ ఆయన అట్లా నేను తయారు చేస్తాది, ఇక్కడ ఉన్నది కదా మైక్, ఇట్లా అంబేద్కర్ టీవీ ఉంటుంది, ఇగో ఇట్లా మేము టీవీ ఛానల్ షురూ చేస్తున్నాం. మరి అది నీకు నాకు దానం వద్దు, నీ నాకు ఉద్దరయ్యు. ఆయన శివ భాగ్యరావు ఒకవేళ ఇవ్వకుంటే నేను డబల్ పైసలు ఇస్తాను నీకు 5 సంవత్సరాలు, కానీ మాకు 2000 ఇవ్వు అని బిచ్చం. ఇప్పటి వరకు 100 రూపాయలు నేను చందా అడగలేదు. రాములు అన్నది చూడు, మేము కలిసి పనిచేసినాం. అవును, నేను బీజేపీలో పనిచేశాను, బీజేపీలో పనిచేశాను, ఆ స్టేట్ కమ్యూనిటీలో నేను వైస్ చైర్మన్ ఉన్నాను, పార్టీలో జిల్లా అధ్యక్షుడు ఉన్నాను, కానీ నేను పక్క అంబేద్కర్ వాది, మొదటి నుంచి అంబేద్కర్ వాది, బీజేపీలో ఉంటే కూడా అంబేద్కర్ వాది. నేను వెంకయ్యనాయుడుకి ఆదిలాబాద్లో చీఫ్ గెస్ట్గా పిలిపించాను సార్, అందులో డెకొరేషన్ కమిటీలో బాపనలోని మార్వాడిని అందరినీ ఉంచాను. అంబేద్కర్ స్టాచ్యూ డెకొరేషన్ కమిటీ మొత్తం అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళు మొత్తం కలర్ ఇచ్చారు, వాళ్ళు 5 లక్షలు జమ చేశా, పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేశాను సార్. కానీ నా మనసు అక్కడ వీళ్ళకి పదవులు నాకు కూడా వచ్చేది, అక్కడ బంగారు లక్ష్మణ్కు కేసులో ఇది అయింది, ఈ వెంకయ్యనాయుడు చేసిండు. ఇక్కడ టీఆర్ఎస్లో కూడా ఏ స్థాయికి అంటే కేసీఆర్తోనే కూర్చుంటే మీ 2 టర్మ్స్ నేను జిల్లా అధ్యక్షుడు చేశాను, నేను కూడా ఎమ్మెల్సీ అవుతుంటే మీ, కానీ నేను పక్క అంబేద్కర్ వాది, నేను సహించను. అందుకోసం మిత్రులారా అందరూ మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఎటు పోవు, అంబేద్కర్ టీవీ నడాలా అంటే డబ్బులు కావాలా. అందుకోసం అందరూ మీరు ఇంకా ఒక మాట, అరే ఈ టీవీలో మనది చాలు అయిన తర్వాత సార్ నేను చాలా మనలాగానే చూస్తున్నాను, ఈ యూట్యూబ్ వాళ్ళు చూస్తున్నారు, మీరు రిపోర్టర్స్ కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి. అరే అది నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తు వచ్చింది, ఇంత చెప్పి నేను ముగిస్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు కూడా మేము ప్రెగ్నెంట్ ఉన్నామని అన్నారట. ఇది విని నేను వినండి, చాలా ఇంపార్టెంట్, మీకు కూడా పనికి వస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరు తెలుసా, ఒకటి ఎనుగు ఒకటి కుక్క. కుక్క అంటున్నది నేను కూడా ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ ఎనుగు అంటున్నది నేను కూడా ప్రెగ్నెంట్ ఉన్నాను. ఆ కుక్కకి 6 మంత్స్లోనే 4-5 పిల్లలు పుట్టినాయి. మళ్ళీ అరే నేను అయితే నాకు పిల్లలు కూడా పుట్టినాయి, ఇది ఏమైంది, నాది ఇంకా కాలేదు, నేను కూడా ప్రెగ్నెంట్ ఉన్నాను అట్లానే. మళ్ళీ 6 మంత్స్ అయితే మళ్ళీ 5-6 పిల్లలు పుట్టినాయట ఆ కుక్కకి. మళ్ళీ ఎనుగుకి అడుగుతుంది, నీది ఏమైంది, నాది ఇంకా కాలేదు, నేను ప్రెగ్నెంటే ఉన్నాను. మళ్ళీ ఇప్పటి వరకు అయితే 10-15 పిల్లలు కుక్కకి అయిపోయినాయి, ఎనుగుకి కాలేదు. కానీ ఎనుగు కావాలంటే దానికి 18 మంత్స్ కావాలట ఎనుగుకి. అట్లా మాది పెద్ద ఛానల్ ఉంది, ఇది సెటిలైట్ ఛానల్ ఉన్నది, దానికి కొంచెం ఆలస్యం అవుతాయి, కుక్కలు కూడా ఎనుగుతోని. అందుకోసం అంబేద్కర్ గారికి ఓడించిన ఆయన పిఏ, ఆయన పిఏ ముందా పిఏ ఏమన్నారట, పిఏకి ఏమన్నారట, సార్ నాది తప్పు అయింది, నాకు ప్రెషర్ చేసిండు ఈ మన జనసంఘ వాళ్ళు, అందుకోసం మీ అగ్నిశిస్టులో పోటీ చేశాను, ఏడుస్తున్నాడు కానీ నాకు మనసులో లేకుండే సార్. అరే బాబు
చచ్చిపోయిన ఎనుగు కూడా గాడిద కంటే ఎక్కువ రేటు ఉంటుందిరా. నేను ఎనుగు ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్. జై భీమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.